సింహరాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణంలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు మీరు సాధిస్తారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు ప్రతి విషయంలోనూ మితిమీరిన ఆత్మవిశ్వాసం బద్ధకం పనులు ఇతరులకి అప్పగించడం వీటి వల్ల మీరు నష్టపోతారు సొంతంగా పర్యవేక్షించుకుంటే ఏ రకంగానూ నష్టపోరు వ్యతిరేక ఫలితాలు వచ్చిన ప్రతి విషయాన్ని మీరు సమర్థించుకునే తీరు నేను అలా చేశాను ఇలా చేశాను వాడు ఇలా చేతి కార్యక్రమం రిజల్ట్ రాలేదు అని ప్రతి విషయానికి మీరు చెప్పేటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది ఒకదానికైతే బాగుంటుంది అన్నిటికీ కూడాను మీరు ఏదో ఒక కారణం చెప్పి విఫలమైందంటాం అందరికీ కూడాను ఇబ్బందిగా మారుతుంది అందరూ సానుభూతి చూపించి సపోర్ట్గా ఉండాలని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా మీరు మాట్లాడే విధానంలో ఉపయోగించిన భాష వల్ల అతని తట్టాలని ఒక్కలే పడతాడే మనం వదిలేద్దాం అనుకుంటారు చేతిలో ఉన్న సహాయం కూడా చేయబుద్ధి కాదు చెడిపోయిన విషయం ఏదైతే ఉందో వైఫల్యం ఏదైతే జరిగిందో దాన్ని నిక్కచ్చిగా మీరు ఒప్పుకొని నేను కష్టపడతాను అందరి సహకారం కావాలంటే ఆ లెక్క వేరుగా ఉంటుంది మీరు దాని పూర్తి నివస్థలో వెళ్ళి అవకాశాలన్నీ కూడా చెడగొట్టుకుంటారు రాజకీయ పరమైన విషయాలు కూడా ఇతర పార్టీల్లో చాలా వాళ్ళు మీరు ఆలోచిస్తున్నారు అక్కడ కూడా మీకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుంది ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి అందులో విందుల విరోధాలకి విలాసాలకి ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి ఈ విధంగా అయితే ఎన్ని సంవత్సరాలు మీరు రాకుండాగలుగుతారో మీరు ఆలోచన చేయాలి చేస్తున్నటువంటి వ్యాపార వ్యవహారాలు అరుచరుల మీద నెట్టేశారు వాళ్ళు వెయ్యి లాది దమ్ముకొని వంద వందలాది లేదని మీకు చెప్తారు ఈ రకంగా తప్పుడు లెక్కలు తప్పుడు వ్యవహారాలు ఇవి కూడా మిమ్మల్ని దెబ్బతీస్తాయి మంచితనంతో కొంతమంది దగ్గర తీస్తే వాళ్ళ వల్ల అన్యాయం జరుగుతుంది భగవంతుడు అక్కడ మీకు వేలు చేస్తాడు వీళ్ళకి ఎవరికి కూడా అర్థం కాకుండా అందుబాటుగా ఉండడానికి మీ పశ్చెత్తి వర్గం అనేది అసలు లేకుండా చేసేస్తాడు అక్కడ మీకు రిలీఫ్ వస్తుంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి శుభకార్యాలు ఘనంగా చేయాలని నిర్ణయించుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్ట రేఖ ఆరు ప్రతిరోజు వచ్చిచ్చే కూడా మీ ఇష్టమైన దేవుడికి దేవతకి అష్టభూరికతలతో దీపారాధన కప్పు సాపరానితోటి దైవికతోటి ధూపం వేయటం సర్పదోష నివారణ సూర్యులతోటి స్నానం చేయటం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించడానికి ఆరెంజ్ కలర్ బాగుంటుంది అదృష్ట దగ్గర ఐదు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమో నారాయణాయ అనేటువంటి మహామంత్రాన్ని పదకొండుసారి చెప్పించి బయటికి వెళ్ళి పదొకసారి చెప్పించి బయటికి వెళ్ వెళ్ళటం వల్ల ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు చేపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి